నాచారం వైజయంతి వద్ద కామాంధుల చేతిలో బలైన చిన్నారి అలివేలుకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ రజక వృత్తదారుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ, ఊట్కూర్ మండలం ఏర్గాట్పల్లిలో బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కామాంధుడు బాలరాజు అత్యాచారం చేసిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన చెందారు. మనస్తాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. నిందితునిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రజక ఉద్యాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం ఎర్గటపల్లిలో 25వ తారీఖు నాడు 16 సంవత్సరాల మైనర్ బాలిక అలివేలుపైన అదే గ్రామానికి చెందినటువంటి బాలరాజు అనేటువంటి కామాంధుడు బహిర్భూమికి వెళ్ళినటువంటి సందర్భంలో అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రజక ఉద్యాల సంఘం నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వెంటనే వాడిని కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. దాంతోపాటు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల మీద, ప్రత్యేకంగా రజకుల మీద ఖమ్మం జిల్లాలో కూడా దాడి జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా నారాయణపేట ఈ మైనర్ బాలిక మీద గత 6 రోజుల నుంచి ఇలా ఈ ఘటన జరిగితే అధికార యంత్రాంగం స్పందిస్తలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇంతవరకు ఆ జిల్లా మంత్రి కానీ ఆ జిల్లా కలెక్టర్ కానీ ఆ బాధితుల్ని కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు రాజీ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సీరియస్గా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ రజకులకు ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఇలా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ కొవ్వొత్తులతోటి ఆ అలివేలుకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఇలా నాచారం డివిజన్ కేంద్రంలో హైదరాబాద్ నగరంలో ఇలా మేడ్చల్ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ప్రదర్శనని చేపట్టాం.